channel, my family diary. Elona and Yandru, Banara, Ninkada Bana and D. Randra Elona, Nakate, comment section, lo comment chandi. Givalaite, Sunday vlog and Mata. So Sunday vlog was in Chalaman the Vaches town, Taranjapi, the work comments like the Japaru. So me Sunday vlog, me chase special varieties cosum, me Vaite, Pudu Sunday vlog cosum, Vaches town, Tavani. So Undana. So ivalaite Sunday vlog anamata ivalti vlog lo meeku chaala baaga use ayye videos aithe konni chestanu. Hi cheppu. Hi. So ippudu time aithe 9 ela ayipoyindi 9:11 inka tiffin cheyaledu tea pettukoni taagamu. So maa vaaru aithe chicken teesukochesaru. Chicken aithe anjakka kadigesi salt adi esi pakkana aithe pettesanu. పిల్లలకి అయితే టిఫిన్ పెట్టాను వాళ్ళైతే ఇంకా తినకుండా చూడండి ఏం చేస్తున్నారు వీడు తిన్నాడు వాడైతే తినలేదు ఇంకా తింటూనే ఉన్నాడు ఏం తిన్నావు విష్ణు పాస్తా తింటున్నాడు వాడైతే సో ఇంక ఇప్పుడు మా వారు ఏం చేస్తున్నారంటే ఇదిగోండి ఏసీ క్లీనింగ్ అన్నమాట సండే కదా సో క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాము అంటే కదా సో క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాం అన్నమాట పొద్దు పొద్దున్నే సో చాలా మందికి ఏంటంటే కూలింగ్ రాదు కదా అంటే అప్పుడప్పుడు మన ఏసీలో నుంచి కూలింగ్ రాదు సో అదంతా కూడా డస్ట్ అయితే పట్టేస్తూ ఉంటుంది ఇలాగా సో అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా సరే మనం క్లీన్ చేసుకుంటా ఉంటే డస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది సో ఎలా తీయాలో ఒకసారి చూపిస్తాను చూడండి ఇది అలా ఉంటాయి ఫిల్టర్స్ సో అవి అయితే తీయాలి ఇలా ఉన్నది ఓపెన్ చేసి ఈ విషయంలో పాపం మా వారు అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు ఇదిగోండి ఇంకా ఇక్కడ అవి పైన అంటే ఫిల్టర్స్ కి పైన ఇలా ఉంటాయి అన్నమాట సో వీటిని అంతా కూడా బ్రష్ తోటి క్లీన్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ఏమైందంటే మా ఏసీ అనేది కొంచెం వాటర్ వస్తుంది అన్నమాట అంటే లోపల గ్యాస్ అయిపోయిందో ఏమో తెలియట్లేదు సో వాటర్ అనేది వస్తుంది దానివల్ల అవన్నీ కూడా తడిచిపోయడం అంటే తడిచిపోయింది సో దానివల్ల మనకి ఏంటంటే అంత డస్ట్ అనేది మొత్తం కంప్లీట్గా రావట్లేదు అదే ఇదివరకు అనుకోండి ఏదైనా ఒక బ్రష్ తీసుకొని పెయింట్ బ్రష్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసేవాళ్ళు మా పిల్లలు ఆ పెయింట్ బ్రష్ కూడా పడేశారు పెయింటింగ్లు వేసుకొని సో ఆ పెయింట్ బ్రష్తో కనుక మనం బాగా ఇలా ఇలా దులిపేమనుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మాకు కొంచెం తడిగా ఉండడం వల్ల అంత క్లీన్గా రాలేదు సో ఇంకా ఇది వచ్చేసి ఇవైతే లాస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ క్లీన్ చేశారనమాట అంటే మా చెల్లి వాళ్ళు వచ్చేటప్పుడు మొత్తం ఏసీ అంతా క్లీన్ చేసేసాము సో దానివల్ల ఏంటంటే ఇవి అంత నల్లగా లేవు లేదు అంటే చాలా నల్లగా ఉంటాయండి 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా సరే ఇవి చాలా నల్లగా ఉంటాయి అన్నమాట సో ఇలా రబ్ చేసినప్పుడల్లా డస్ట్ అనేది ఎంత మురికిగా ఉంటుందో యాక్చువల్గా అయితే మా వారు మేడం మీదకి వెళ్ళి క్లీన్ చేస్తారు సో వీటికి ఇప్పుడు అంత ఎక్కువ డస్ట్ లేదు కాబట్టి మీకు చూపించడం కోసం మాత్రమే అలా క్లీన్ చేస్తున్నారనమాట సో ఇదిగోండి మొత్తం అప్పటికి లోపలంతా కూడా క్లాత్ పెట్టి బ్రష్ పెట్టి క్లీన్ చేసేసి ఆ తర్వాత ఫిల్టర్స్ అయితే పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇంకా పైన కాలిన్ పెట్టి కొంచెం తుడిచేస్తూ ఉన్నారనమాట సో ఇదేంటి వైట్గా వాటర్లా ఉంది ట్రాన్స్పరెంట్గా అనుకోకండి కాలిను అది నేను ఇంట్లో తయారు చేసిన కాలిన్ అనమాట సో అందులో నేనేం కలర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి అలా ఉంది అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది కానీ దాని రిజల్ట్ మాత్రం మనకి ఎగ్జాక్ట్ కాలిన్ ఎలా అయితే క్లీన్ అవుతుందో అలాగే క్లీన్ అవుతుంది చాలామంది అడుగుతూ ఉన్నారు సో తర్వాత వీడియోలో నేను ఖచ్చితంగా చూపిస్తానండి కాలిన్ కావచ్చు ఫ్లోర్ అంటే ఫ్లోర్ క్లీనరు ఇవన్నీ కూడా నేను కొన్ని రాసి పెట్టుకో ఉన్నాను అన్నమాట ఏమేమి చేయాలి అని సో కుదరట్లేదండి నాకు సో అవన్నీ కూడా మీకు ముందు ముందు వీడియోస్లో చేసి చూపిస్తాను సో మా వారైతే పాపం మొత్తం అంతా కూడా క్లీనింగ్తోనే అయిపోయింది వాళ్ళంతా పాపం ఇంకా మార్కెట్కి వెళ్ళి రావడం ఇంకా అదంతా క్లీన్ చేయడం అలాగే అయిపోయింది పాపం ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను అన్నమాట టిఫిన్ చేసేసి ఫ్రెష్ అయిపోయాము సో చికెన్ తెచ్చిన వెంటనే క్లీన్ చేసేసి సాల్ట్ వేసి పెట్టేస్తానండి అప్పుడైతేనే చికెన్ అనేది కొంచెం సాఫ్ట్ అయిపోద్ది ఫస్ట్ అయితే చికెన్తో ఏం చేయాలా అనేది ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు అన్నమాట సో అందుకే మీకు స్టార్టింగ్ రెసిపీ చెప్పలేదు సో ఇంక ఇక్కడైతే
అయితే ఇది వచ్చేసి కేజీ చికెన్ అనమాట. అందులో హాఫ్ అయితే నేను బోన్లెస్ పీసెస్ అన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెన్లో నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ వేయలేదు. ఇక్కడ వచ్చేసి ఇందులో పావు స్పూన్ పసుపు వేసి, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం పెరుగు వేసి చికెన్ అంతా కూడా కలిపేసి పక్కన పెట్టుకుంటా ఉన్నాను. సో ఇవాళ నేను చేసి చూపించబోయే బిర్యానీ నాకు తెలిసి ఇది నా బిర్యానీ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికొచ్చి ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ బిర్యానీ నేను చూడలేదన్నమాట. సో కాబట్టి ఈ రెసిపీ నా ఓన్ రెసిపీ అని చెప్పాలి. ఎందుకంటే ఏం లేదండి, ఇప్పుడు మామూలుగా మనం బిర్యానీ చేసేటప్పుడు ఈ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు లేకపోతే లవంగాలు ఇవన్నీ పిల్లలకి తినేటప్పుడు తగులుతూ ఉంటే వాళ్ళు ఇంత చిన్న ఉల్లిపాయ ముక్కకి ఇంత అన్నం తీసి పక్కన పెట్టేస్తున్నారనమాట. సో అందుకే వాళ్ళకి వాళ్ళ బిర్యానీలో అటువంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా సాఫ్ట్గా ఉండేలాగా బిర్యానీ అయితే చేస్తానన్నమాట. చాలా బాగుంటుందండి, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదిగోండి, ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ రైస్కి ఒక 5-6 లవంగాలు, ఒక 4-5 ఇలాయచి, అలాగే దాల్చిన చెక్క ఒక 2, షాజీరా, కసూరి మేతి, అలాగే ఆనియన్స్ వచ్చేసి ఇక్కడ ఒక 150 గ్రాముల వరకు తీసుకున్నానండి ఆనియన్స్. సో ఆనియన్స్ 150 గ్రాములు తీసుకున్నాను. ఆయిల్ వచ్చేసి 100 ml ఆయిల్ అయితే తీసుకున్నాను. సో రైస్ అనేవి హాఫ్ కేజీయే, హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ అయితే తీసుకున్నాను రైస్. 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను సో హాఫ్ కేజీ చికెన్కి. సో ఇంక ఇక్కడేమో ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి. సో ఇప్పుడు ఇవి వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ అయితే మాత్రం కంప్లీట్గా వేగాలన్నమాట. వేగిన తర్వాత మీకు మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఖచ్చితంగా మీరే అంటారు ఆ నిజమే అక్క, కొంచెం డిఫరెంట్గా ఉంది బిర్యానీ ఏమంటారు చేసే విధానం అని చెప్పేసి మీరే ఒప్పుకుంటారు. సో ఇంకా అలాగే వాటర్ మిలన్ షేక్ అండ్ వాటర్ మిలన్ షర్బత్ అయితే చేస్తానండి. సో పుచ్చకాయలు ఈ మధ్య అస్సలు స్వీటే ఉండట్లేదండి. నాకు ఎంత ఇష్టం అంటే పుచ్చకాయలు, ఈ వీటిల్ని చూసిన తర్వాత చిరాకు వచ్చి మానేయాలనిపిస్తుంది పుచ్చకాయ తినడమే. సో ఇవి చప్పగా ఉన్నాయి, చూడడానికి రెడ్గా ఉన్నాయి, కానీ అస్సలు అంటే అస్సలు స్వీట్ లేవండి. అందుకని ఇప్పుడు వాటితోటి నేనైతే షర్బత్ అయితే చేస్తున్నాను. సో ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే పుచ్చకాయ ముక్కల్ని ఇలా నీట్గా కట్ చేసి మిక్సీలో అయితే వేసేస్తున్నాను. ఇంకా ఇందులో ఏమీ వేయట్లేదు, ఓన్లీ వాటర్ మిలనే అనమాట. ఇంకా అందులో షుగర్ కానీ లేకపోతే ఇంకేమీ వేయట్లేదు అనమాట. సో ప్యూర్ వాటర్ మిలాన్ని నేనైతే జ్యూస్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేనేం చేస్తానా అనేది బిర్యానీ రెసిపీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. అంటే ఫస్ట్ వాటర్ మిలన్ అనేది చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం, ప్యూర్గా జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. నాకు ఏంటంటే ఈ వాటర్ మిలన్ కావచ్చు లేకపోతే ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసినప్పుడు ఎక్కడ కింద పడిపోయి అంటుకుపోయి ఈగలు వచ్చేస్తాయా లేకపోతే చీమలు వచ్చేస్తాయా అని ఇరిటేషన్ అండి, నాకు అది కోసిడి అనమాట. సో ఇంకా అవన్నీ ముందు క్లీన్ చేసేసి తర్వాత చూపిస్తాను మీకైతే. ఇదిగోండి ఇక్కడ జ్యూస్ అయితే ప్యూర్ జ్యూస్ అనమాట, దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. సో అదైతే బాగా చల్ల అంటే కూల్ అవ్వాలన్నమాట. తర్వాత ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను, దాంట్లో ఏమేమి వేస్తానో. చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడేమో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు అందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1.5 ఇంచ్ ఉంటుందన్నమాట అల్లం ముక్క, అది కూడా సన్నగా తరిగి వేసేసుకున్నాను. ఇప్పుడు అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుంటున్నానండి. ఏంటక్క అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసేస్తున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా అని అనుకుంటున్నారు కదా. సో చూస్తూ ఉండండి, ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఏం చేస్తాను చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడైతే ఒక 1/2 స్పూన్ పసుపు వేశాను. సో ఆల్రెడీ చికెన్లో కూడా పసుపు, ఉప్పు, ధనియాల పొడి అవన్నీ వేశాను, ఇందులో కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కూడా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. స్పైసెస్ ఆల్రెడీ వేసున్నాం కాబట్టి ఇంకా నేనేం గరం మసాలా వేయట్లేదు, ఎందుకంటే మనం దీన్ని అంతా కూడా పేస్ట్ చేసుకుంటామండి. ఇంకా అలాగే పెరుగు కూడా వేసుకున్నాం కదా. సో పెరుగు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా అవన్నీ కూడా వేగిపోవాలి. మనకి వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది కదా, పచ్చివాసన అంతా ఏం లేకుండా మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసి కొంచెం చల్లారబెట్టుకోండి. ఈ లోపల అదే కళాయిలో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో అయితే మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా అందులో వేసేసుకున్నాము. సో ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి నేను 2.5 గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నానండి. 2.5 గ్లాస్ అంటే హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట రైస్ అంతే. సో ఇదిగోండి ఇక్కడైతే నేను చికెన్ అంతా కూడా ఆయిల్లో ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలి. సో చికెన్ ఎప్పుడైతే వేసుకున్నామో వెంటనే మనము ఇంకా రైస్ కూడా ఉడికించుకోవాలన్నమాట.
సో చికెన్ ఉడికే లోపల రైస్ కూడా ఉడికిపోతుంది. సో రెండు సమానంగా కనుక కుక్ అయ్యింది అంటే తర్వాత మనం దమ్ పెట్టుకోవచ్చు. ఈ లోపల ఎగ్స్ కూడా బాయిల్ అవుతూ ఉన్నాయి. సో ఇందులో అయితే నేను హోల్ గరం మసాలా వేసుకున్నానండి, షాజీరా, అలాగే ఒక 4 లవంగాలు, ఒక 2-3 ఇలాచి, అలాగే ఒక 2 అంటే ఒక 2 దాల్చిన చెక్క అవి వేసుకొని పక్కన అయితే బాస్మతి రైస్ని ఉడికించుకుంటున్నాను. సో బాస్మతి రైస్ మాత్రం బాగా నానిన తర్వాతే వేసుకోండి, ఉడికించుకోండి, అప్పుడే మీకు బాగా పొడి పొడిగా పువ్వులాగా వస్తుంది రైస్ అనేది. సో ఇక్కడ చికెన్ ఉడికింది కదా, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో, ఆనియన్ పేస్ట్, ఆనియన్, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా, సో దాన్నంతా కూడా బాగా పేస్ట్ లాగా చేసుకునేసాను. సో దాన్ని అయితే చికెన్లో కలిపేసుకున్నాను. సో ఇంక అక్కడ ఏంటంటే రైస్ కూడా ఉడికిపోయింది, సో చికెన్ కూడా అక్కడ ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది, అంటే రెండు కూడా సమానంగా ఉడికాయండి, కంప్లీట్గా ఉడికిపోలేదు. సో ఇంక ఇక్కడ చికెన్ అయితే ఏంటక్క గ్రేవీలాగా ఉంది అనుకుంటున్నారు కదా, సో అవునండి, మీరు కావాలి అనుకుంటే ఎంచక్క కొంచెం సపరేట్ చేసుకొని చపాతీలు వాటిల్లో కూడా తినొచ్చు. ఇలా చేసామనుకోండి మనకి తినేటప్పుడు ఎక్కడ కూడా ఈ ఉల్లిపాయలు అవన్నీ కూడా ఏమీ లేకుండా మనం నీట్గా ఆ మసాలాని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో రైస్ 60% ఉడికిపోయిన తర్వాత రైస్ ఎంత అందు దానిపైన వేసేసానండి. ఆల్రెడీ రైస్లో కూడా సాల్ట్ వేసి ఉడికించుకున్నాను, చికెన్ గ్రేవీ అంటే ఇందాక మనం చేసి పెట్టుకున్న చికెన్ కర్రీలో కూడా సాల్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత రైస్ అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నెయ్యి అయితే ఆప్షనల్ అండి, నేను ఒక్కొక్కసారి నెయ్యి వేస్తాను, ఒక్కొక్కసారి ఆయిలే వేస్తాను, కంపల్సరీగా నెయ్యి అయితే ఏం వేయను. సో ఇదిగోండి ఇంకా అవన్నీ వేసేసి మూత అయితే పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు చికెను, రైస్ అవన్నీ కూడా మిగతా హాఫ్ కుక్ అవ్వాలి. సో ఈ లోపల మనం మూత అనేది తీయకూడదు, కనీసం ఒక 10 నిమిషాల పాటు అయినా అలాగే ఉంచేయాలి. ఇంక ఇక్కడేమో రైతా చేసుకుంటున్నానండి, ఆనియన్, అలాగే టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి రైతా చేసుకుంటున్నాను. సో నేను రైతాని సపరేట్గా తింటానన్నమాట, బిర్యానీలో కలుపుకొని అయితే తినను, ఎందుకంటే అప్పుడు బిర్యానీ చప్పబడిపోద్ది కదా, కాబట్టి నేను బిర్యానీతో తినను, అంటే పక్కన పెట్టుకొని ఒక ముద్ద బిర్యానీ తింటే ఒక ముద్ద రైతా తింటాను అనమాట, రెండు మిక్స్ చేసి అయితే తినను. సో ఇదిగోండి ఫస్ట్ అయితే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను, ఆ తర్వాత పెరుగు అయితే వేసుకుంటున్నాను. రైతాలో మరీ సాల్ట్ ఎక్కువ ఉంటే బాగోదండి, కొంచెమే సాల్ట్ అయితే వేశాను. ఇంక ఇక్కడ పెరుగు అయితే ప్యాకెట్ పెరిగానండి, తోడు పెట్టలేదు, ఇంక అందుకే ప్యాకెట్ పెరిగే వేసేసాను. ఇంకా టమాటాలు, ఆ కొత్తిమీర, ఆ ఉల్లిపాయలు అవన్నీ కలుపుకొని రైతా చేసుకుంటే చాలా బాగుంటుందండి, కొంచెం బద్దకిస్తాను కానీ అప్పుడప్పుడు, కానీ ఇలా చేసుకుని తింటే మాత్రం ఎంచక్క ఉత్తి రైతానే తినేయొచ్చు అనమాట, అంత ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. సో రైతా అయితే అయిపోయింది. ఇంకా ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ మెలన్ జ్యూసు, సో ఇది వచ్చేసి ప్యూర్ వాటర్ మెలన్ జ్యూస్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తున్నానంటే నిమ్మకాయ వేస్తున్నాను, నిమ్మకాయని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్నాను, అంటే మనం పిండుకున్నాం అనుకోండి పులుపు అయిపోతుంది, కాబట్టి ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకున్నాను నిమ్మకాయని. అలాగే పుదీనా ఆకులు కూడా వేసుకున్నాను, ఒక 4 పుదీనా ఆకులు కూడా వేసుకున్నాయి. ఆ తర్వాత మీకు ఎంత కావాలో అంత, అంటే ఒక 1/2 గ్లాసు ఈ జ్యూస్ అయితే వేసుకుంటున్నానండి, మిగతా 1/2 ఏం వేస్తావక్క అని మీరు అడగొచ్చు. ఇదిగోండి ఇది వేస్తున్నాను, యాపిల్ జ్యూస్ అన్నమాట. సో ఇంక అందులో మనం షుగర్ ఏమీ వేయలేదు కాబట్టి, ఈ యాపిల్ జ్యూస్ ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా, కాబట్టి నేను ఇంక ఇది వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు యాపిల్ జ్యూస్ వేసుకోవచ్చు, సోడా వేసుకోవచ్చు, స్ప్రైట్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, కాకపోతే స్ప్రైట్ అయినా పర్వాలేదు, కానీ సోడా వేసుకుంటే మళ్ళీ మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, చప్పగా ఉంటుంది కదా. సో ఆల్రెడీ యాపిల్ జ్యూస్లో షుగర్ ఉంటుంది కాబట్టి నేను ఇంక అందులో షుగర్ ఏమీ కూడా యాడ్ చేయలేదండి. సో యాక్చువల్గా ఏమైందంటే మేము బిర్యానీ తినేసిన తర్వాత అది చేసుకున్నాం అనమాట, వాటర్ మిలన్ షర్బత్ అనేది. కాకపోతే మీరు చివరి వరకు చూడకపోతే రెసిపీ మిస్ అయిపోతారని ముందుగా చూపించాను. సో ఇంకా ఈ లోపల ఇక్కడ బిర్యానీ కూడా అయిపోయింది. సో చూసేయండి ఒకసారి బిర్యానీ అంతా కూడా ఎంతలా పొడి పొడిగా, ఎక్కడ కూడా మనకి ఆ పుదీనా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అట్లా ఏమీ కాకుండా. యాక్చువల్గా ఇలా గ్రేవీలాగా చేసి పులావ్ చేస్తారండి, మనకి తలపాకట్టి బిర్యానీ లేకపోతే దిండుకల్లు పులావ్ అట్లా చేస్తూ ఉంటారు కదా, అందులో ఏం చేస్తారంటే సేమ్ ఇలాగే ఆనియన్ అన్నీ కూడా పేస్ట్ చేసి వేస్తారు, కాకపోతే అది పులావ్. దమ్ బిర్యానీ ఎవరు ఇలా చేయలేదన్నమాట నాకు తెలిసినంతవరకు, అంటే ఎవరు చేయడం నేను చూడలేదు. సో అందుకే ఇది నా రెసిపీ అని చెప్పాను. సో ఇదిగోండి ఇది దమ్ బిర్యానీ కదా, సో పులావ్ కాకుండా దమ్ బిర్యానీ అన్నమాట.
సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే రైస్ కూడా చూస్తున్నారు కదా మనకి ఎంత కావాలో అంత ఒక సైడ్ నుంచి కలుపుకోవాలండి మొత్తం అంతా పులిహోరలాగా కలిపేస్తే బాగోదు రైస్ అంతా కూడా విరిగిపోతుంది అన్నమాట అంటే అది బాస్మతి రైస్ కదా సో పొడవుగా ఉంటేనే బాగుంటుంది సో ఇంక ఇక్కడేమో మా వాళ్ళు దయ్యం సినిమా పెట్టుకొని చూడండి ఎలా చూస్తున్నారో ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారో చూడండి ఒక్కొక్కళ్ళు టెన్షన్గా నోట్లోకి ఈగలు వెళ్తాయి నాకు నో తెరిచి మరి చూస్తున్నావు ఏ తినా బాబాయ్ రాజుగారు మీదే వచ్చింది వాళ్ళందరికీ హాయ్ అండి ఇప్పుడైతే ఈవినింగ్ బయటకైతే వెళ్తున్నాము సో ఎక్కడికంటే డిమార్ట్కి వెళ్తున్నాను చూడండి మా వారు ఇంకా రెడీ అవుతానే అన్నారు రాబా తనపోయి సో డిమార్ట్కి అయితే వెళ్తున్నాం కాఫీ కప్పులు అవన్నీ పగిలిపోయాయండి కొత్తవి తీసుకోవాలి మా మేడ్ అన్నీ పగలగొట్టేసింది పెద్ద పెద్ద కప్పులు ఉన్నాయి కానీ చిన్న కప్పులు అయితే అస్సలు లేవు సరే చూద్దాం డిమార్ట్కి వెళ్ళి అని చెప్పేసి డిమార్ట్కి అయితే వెళ్తా ఉన్నాం అన్నమాట సరేనా సరండి వెళ్దాం సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే బయలుదేరామండి బయటికి రాగానే అమ్మయ్య అని ప్రాణం వచ్చినట్లుందండి ఎందుకంటే ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నాం ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది ఎంతకని ఏసీ రూమ్లో నుంచి బయటికి రాకుండా ఉంటామని చెప్పండి అలా ఏసీ రూమ్లోనే కూర్చోలేము కదా వంట చేయాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉందండి చాలా దారుణంగా ఉంది వేడి మాత్రం సో ఇంక ఇక్కడైతే మేము డిమార్ట్కి అయితే వచ్చేసాము డిమార్ట్కి రావడం కాదు కానీ సండే ఒకటి అయ్యిందా జనం ఉన్నారండి మీకు ఇటువైపు నుంచి చూపిస్తాను యాక్చువల్గా ఆ డిమార్ట్ అటువైపు నుంచి చూపించుండాలి ఆపోజిట్లో చూపించుండాలి జనాన్ని కిత 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 అని ఉన్నారండి మరీ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అంటే గ్రాసరీస్ ఉంటాయి కదా ఆ ఏరియాలో అయితే అసలు ఎంత జనం ఉన్నారంటే మాకైతే అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్కి రావడానికే మాకు చాలా టైం పట్టింది ఇంకా అస్సలు ఖాళీ అయితే లేదండి అంత జనం ఉన్నారు నెట్టేసుకుంటున్నారు నాకు తెలిసి జాతరలు తిరణాలు ఉంటాయి కదా అప్పుడు కూడా అంత జనం ఉండరేమో కానీ ఈ డిమార్ట్కి మాత్రం ఏదో నిత్య పుష్కరాలు అన్నట్లుగానే ఉంటారన్నమాట డిమార్ట్లో జనాలు మాత్రం సో మేమైతే కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాం అలాగే కొన్ని కప్పులు అవి చూస్తున్నానమాట నేను ఏమేమి తీసుకున్నానో నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను సో ఎందుకంటే అక్కడ ఎక్కువసేపు వీడియో అనేది తీయలేదు ఎందుకంటే అక్కడ మళ్ళీ ఎవరైనా ఏదైనా అంటారు కదా సో అందుకని అక్కడైతే నేనేమీ వీడియోస్ తీయలేదు సో ఇంక బయటకు వచ్చిన తర్వాత పానీపూరి తినకుండా నేనైతే ఇంటికి వెళ్ళాను కాబట్టి సో ఇంక ఇక్కడైతే పానీపూరి తినేస్తున్నాను మా వారు మాత్రం యాజ్ యూజువల్ పక్కన నుంచొని అలా కూర్చొని చూస్తూ ఉన్నారనమాట సో నేనైతే మాత్రం నువ్వేమైనా అనుకో నేను మాత్రం హ్యాపీగా పానీపూరి తినేస్తాను బాగున్నా బాగోలేకపోయినా నాకు దగ్గు వస్తున్నా లేకపోతే ఏదైనా సరే పానీపూరి తినకుండా ఇంటికి మాత్రం వెళ్ళనమాట సో అది ఇవాళ వ్లాగు సో మీకు ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించింది రెసిపీస్ ఎలా అనిపించాయి అవన్నీ కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్